చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అమలాపురంలో ఇవాళ వచ్చారు సభకి నాగభూషణరావు గారని, ఇందాక ఇక్కడికి వచ్చి నన్ను పలకరించారు. వారు చెప్తుంటారు అమలాపురం వారు రావడం, ఎక్కడ ఉండేవారో తెలుసా అండి మహానుభావుడు పరమాచార్యులు వారు? ఎక్కడ నీరు ఉంటుందో, నదులు కానీ ఏర్లు కానీ చెరువులు కానీ ఇలాంటివి ఎక్కడుంటాయో అక్కడ పెద్ద పెద్ద చెట్ల కింద కండువా పరుచుకు పడుకుంటుండేవారు. ఆయన పడుకుని మరునాడు ఆ తటాకంలో స్నానం చేస్తుండేవారు. ఇప్పటికీ కొన్ని కొన్ని ఫొటోస్ ఉంటాయి, వారు నమస్కారం చేయడం, వారు ఆ సత్యదండాన్ని ముంచడం, అడుగడుగున ధర్మమే, ఎలా నియమం పాటించాలో అలా పాటించేవారు. పరివారం నిద్రపోతుంటే 3 గంటలకి లేచి ముఖ ప్రక్షాళనం అయిపోయి అనుష్ఠానం చేసేసుకుని కమండలంలో నీళ్లు పట్టుకుని ఎవరో ఒక్కరిని ఒక చలుపు తెరిచేవారు, ఏ గుడ్డ పెట్టావు ఇలా అనేవారు. అమ్మ బాబోయ్ గురుగారు లేచిపోయారు, అప్పుడే తెలిపోయారు బయలుదేరండి అని చెప్పి వీళ్ళు ముఖ ప్రక్షాళనం చేసుకుని పడుకున్న ఆ బట్టల గుడ్డలు తీసి మూటలు కట్టుకుని అవతల గ్రామం చేరడానికి సిద్ధపడే లోపల 2 మైళ్ళ దూరం నడిచి వెళ్ళిపోయేవారు పరమాచార్యుల వారు. అప్పటికి ఎవ్వరి కోసం ఆగేవారు కాదు, వెళ్ళిపోతుండేవారు అంతే. పరివారం వెంటబడవలసిందే, అంత అలా ఉండేదైన ధర్మం అంటే. భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఎంత గుర్తిరిగారంటే మహానుభావుడు, ఒకరు చెప్పక్కర్లేదు ఆయనకి, సమస్తము ఆయనకి తెలుసు. ఇది కారణజన్ముడంటే ఇది, అంత కారణజన్ముడై అంత జ్ఞాని అయి గురుగీత అంటుంది. ఆ ఆచార్య స్థితి ఎలా ఉంటుందంటే, జ్ఞాని స్థితి ఎలా ఉంటుందంటే, ఆయనకి వేరొకరు ఉండరు, ఇంకా తానొక్కడే ఉంటాడు, తానే సర్వము నిండి నిబిడీకృతమైపోయి ఉంటాడు. అట్లాంటి ఆత్మస్థితిలో ఉన్న వాడికి వేరొకడు వచ్చి తన కష్టం నోటితో చెప్పక్కర్లేదు, మనిషిని చూడగానే చెప్పేస్తారు. ఇప్పటికీ నాకు అమలాపురం వారు వచ్చినప్పుడు సామూహిక ఉపనయనాలు జరిగినప్పుట ఒక పిల్లవాడు తెలియక చంద్రశేఖర పరమాచార్యుల వారు విడిది చేసినటువంటి పర్ణశాల దగ్గర మెట్ల పక్కన ఒక పిల్లవాడు కూర్చుని ఉంటే పరమాచార్యుల వారు ఆ వటువులందరినీ చూసి సంధ్యావందనం చేసుకోమని చెప్పి కమండలం చేత్తో పట్టుకుని కర్ర చేత్తో పట్టుకుని వడివడిగా నడుచుకుంటూ ఆ పర్ణశాల మెట్ల దాకా వస్తే ఆ పిల్లవాడు గభాలను లేచి నిలబడితే ఇలా చూశారటంటే ఆ పిల్లవాడి వంక, వాడు మహాపండితుడయ్యాడు. ఇక్కడే ఉన్నారు నాగభూషణరావు గారి సభలో, అమలాపురం దగ్గర ఒక ఆవు మీద చెయ్యి వేశారు, ఆ ఆవు ఉన్నంత కాలం కనకవర్షం కురిసేసింది వాళ్ళ ఇళ్లలో. ఆ ప్రాంతాల్లో ఎక్కడ ఆవుల్ని కొన్నా తీసుకొచ్చి ఆవుతో కలిపి కట్టేవారు చాలా కాలం. మీకు కొన్ని కొన్ని విషయాలు, నేను ఇవాళ అన్ని విషయాలు చెప్పలేను కదా, ఒక్క 2-3 విషయాలు ప్రస్తావన చేస్తాను. ఒకనొక నాడు ఒక మహానుభావుడు ఆలయం నిర్మించి ప్రతిష్ట చెయ్యాలి రామచంద్రమూర్తి విగ్రహాన్ని నిర్ణయం తీసుకుని పరమాచార్యుల వారు దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో విడిది చేశారనేటటువంటి విషయాన్ని తెలుసుకుని గబగబా పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. ఆ రోజంతా పరమాచార్యుల వారు చాలా హడావిడిగా ఉన్నారు, వారితో మాట్లాడేటటువంటి అదృష్టం కలగలేదు. మరునాడు తీర్థం ఇస్తున్నారు, రోజు చంద్రమౌళీశ్వరారాధన చేసి తీర్థం ఇచ్చేవారు. తీర్థం ఇస్తుంటే ఈయన వెళ్ళి తీర్థం కోసం అని చెయ్యి పట్టారు. పరమాచార్యుల వారు ఆ చేతిలో ఉన్న ఉద్ధరిణితో తీర్థం పోసి ఆ ఉద్ధరిని కమండలంలో పెట్టేసి చెయ్యి వెనక్కి పెట్టి అన్నారు, ప్రతిష్ట ఎప్పుడు చేస్తున్నావు అన్నారు. ఎల్లబోయాడు ఆయన, మా ఇంట్లో ప్రతిష్ట పూర్తయింది స్వామి అన్నాడు. అది సరేనా, రామపాదస్వామి వారికి ఎప్పుడు ప్రతిష్ట చేస్తున్నావు అన్నాడు. అన్నారు అంటే రామపాదస్వామి వారి ప్రతిష్ట ఏమిటి అని జ్ఞాపకానికి వచ్చింది. తను తన ఊర్లో రామచంద్రమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ట చెయ్యాలనుకున్నారు అనుకుని అది ఒక్కసారి స్వామివారికి చెప్దామని వచ్చారు. స్వామి ఏదో మే 24 తారీఖుని చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఆ తేదీ నేను ఖచ్చితంగా చెప్తున్నానో లేదో తెలియదు, నెల మాత్రం ఖచ్చితం. అంటే పరమాచార్యులు వారు అన్నారు, మే 24న అన్నారు. అంటే మే 24న అవుతుంది అనుకుంటున్నావా? అవదు అన్న మాట శ్లేషగా కనపడింది అందులో. కాసేంత పువ్వులు కిస్మిస్ పళ్ళు కుంకం తీసాయని చేతిలో పెట్టి విగ్రహం కింద యంత్రానికి బదులుగా వీటిని ఉంచండి అని చెప్పారు. రామపాదస్వామి అని పేరుంచండి దేవాలయానికి అని చెప్పారంతే. ఖచ్చితంగా ఆ తేదీకి కొద్ది రోజుల ముందు జవహర్లాల్ నెహ్రూ గారు శరీరాన్ని విడిచిపెట్టారు. రైళ్లు బస్సులు అన్నీ ఆగిపోయి వీళ్ళు అనుకున్న ప్రతిష్ట ముహూర్తానికి ఈ విద్వాంసుడు ఆ ఊరు చేరలేకపోయారు. ఆగిపోయింది. జూన్లో ప్రతిష్ట జరిగింది. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ దేవాలయం కట్టినటువంటి కొన్ని సంవత్సరముల తరువాత నాగార్జున సాగర్ డ్యాం బద్దలై కొన్ని 100 ఊర్లు ముంచెత్తి ఆ కృష్ణానది వరద ప్రవాహం వచ్చి ఆ ప్రతిష్ఠ చేయబడిన రామచంద్రమూర్తి పాదములను తాకి వెనక్కి వెళ్ళిపోయింది. రామపాదస్వామి అని చెప్పి ఎలా పెట్టారు పేరు? ఎప్పుడో జరగబోయే విపత్తు
ఆనాడు రామచంద్రమూర్తి పాదములను తాకినటువంటి కృష్ణ మరికొంచెం పైకి కాని వెడితేట ఇంకొక 1000 ఊళ్ళు మునిగిపోతాయిట. పాదములను తాకి వెనక్కి వెళ్ళిపోవడంలో దివిసీమలో 1000 గ్రామాలు బతికి బట్టకట్టాయి. ఆ పేరు ఎలా ఉంచారు, ఈ మాట ఎలా చెప్పగలిగారు? కమండలంలో తీర్థం తీసి ఇస్తుంటే క్యూలో వచ్చి తీర్థం తీసుకునేవారు పరమాచార్యులు వారి దగ్గర. తీర్థం తీసుకోవడానికి ఒక స్త్రీ వచ్చి చెయ్యి చాపింది, అమ్మా నీకు అశౌచం ఉంది వెళ్ళిపో అన్నారు ఆచార్యుల వారు. స్వామి నాకు అశౌచం లేదు, అశౌచం తీరి నేను తలస్నానం చేసి వారం రోజులైంది, నాకు దయచేసి తీర్థం ఇవ్వండి అంది ఆవిడ. అమ్మా మరొక్క మారు చెప్తున్నాను, నీకు అశౌచం ఉంది నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారు. ఏమి నన్ను ఇలా అన్నారు స్వామి అని బెంగ పెట్టుకుని ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోతే ఊరు వెళ్ళినటువంటి భర్త మరణించాడని టెలిగ్రామ్ వచ్చింది ఇంటికి. ఎలా చూడగలరు భూత భవిష్యత్ వర్తమాన కాలములను. ఆ స్త్రీకి తెలియని విషయం పరమాచార్యుల వారికి తెలిసింది. ఇంకా చిత్రమైన విషయం, ఇలా ఎన్నో లీలలు, కానీ ఉదాహరణకి ఒకటి రెండు చెప్తున్నానంటే ఆత్మస్థితిగతులై ఉండడం అంటే ఏమిటి అన్నదానికి. రమణులు కూడా ఇలాగే చెప్పగలిగేవారు. ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఒక నది ఒడ్డున రమణ మహర్షిని చూడాలని రోజు డిబ్బీలో డబ్బులు దాచుకునేటటువంటి దంపతులు 17వ నెంబర్ సిమెంటు బెంచి మీద కూర్చుని మాట్లాడుకున్నటువంటి మాటల్ని వాళ్ళ డబ్బు పూర్తయిన తర్వాత రమణాశ్రమానికి వచ్చి అక్కడ కూర్చుంటే వాళ్ళ భాష తెలియకపోయినా రమణ మహర్షి మీరు ఫలానా నది ఒడ్డున ఫలానా నెంబర్ బెంచి మీద కూర్చుని నా గురించి మాట్లాడుకునేవారు కదా అన్నారు. ఎలా తెలుస్తుంది రమణులకి? అలాగే తెలుస్తుంది చంద్రశేఖరులకి. ఎంత చిత్రం అంటే, వారు ఒక నీలంరాజు శేషయ్య గారని మహానుభావుడు ఆంధ్రప్రభ ఎడిటరు, ఆయనే నడిచే దేవుడు అని పుస్తకం రాశారు. అందులోనే నేను ఇవాళ ఒకటి రెండు సందర్భాలు అందులోంచి తీసుకొచ్చి చెప్పాను. అందులో దీని గురించి వ్రాశారు ఆయన. నీలంరాజు శేషయ్య గారి సోదరి ఒకనాడు పరమాచార్యుల వారిని వారి ఇంటికి ఆహ్వానించారు భిక్షకి, చంద్రమౌళీశ్వరారాధనకి. ఆనాడు చంద్రమౌళీశ్వరారాధన చేసి అభిషేక తీర్థం ఇస్తున్నారు. చంద్రశేఖర పరమాచార్యుల వారు వచ్చారంటే చుట్టుపక్కల కొన్ని ఊళ్ళ వాళ్ళు తరలి వెళ్ళిపోతుండేవారు దర్శనానికి. ఆ తీర్థం ఇస్తుంటే వయస్సు కొంచెం మధ్య వయస్సు ఉన్నటువంటి ఒక ఇద్దరు దంపతులు వచ్చి తీర్థం తీసుకున్నారు. తరువాత వాళ్ళ అబ్బాయి వచ్చి తీర్థం తీసుకోవడానికని ఇలా చేయి చాపాడు. పరమాచార్యుల వారు తీర్థం పోస్తున్న వారు ఉద్ధరిని వెనక్కి తీసుకుని అన్నారు, నీ భార్యతో కలిసి తీసుకో అన్నారు. ఆ పిల్లవాడి పక్కన భార్య లేదు. ఆ పిల్లవాడు సిగ్గుతో తల వంచుకుని తలెత్తి ఆడవాళ్ళ వంక చూశాడు. ఎక్కడో వెనకాల నుంచున్నటువంటి ఒక స్త్రీ గబగబా వచ్చి ఆ పిల్లవాడి పక్కన నిలబడి తీర్థం తీసుకుంది. తీసుకుని ఆ స్త్రీ మళ్ళీ స్త్రీలలోకి వెళ్ళిపోతోంది. ఈ పిల్లవాడి తండ్రిని పిలిచి పరమాచార్యులు వారు అన్నారు, మీరు ముగ్గురిగా వచ్చారు, నువ్వు నీ భార్య నీ కుమారుడు, నలుగురిగా నీ కోడలితో కలిసి బొంబాయి వెళ్ళిపోండి అన్నారు. ఈ మాటలు అనగానే ఆయన కోడల్ని పిలిచి, అమ్మా నువ్వురా, పరమాచార్యుల వారు చెప్పారు నలుగురం బొంబాయి వెళ్ళిపోదామన్నారు. నీలంరాజు శేషయ్య గారికి కూడా తెలియదు ఈ విషయం, ఆ ఇంటి వాళ్ళకి అసలు తెలియదు. అసలు వచ్చిన వాళ్ళు ఎవరు, కోడలు ఏమిటి, ఆయన ఎవరు, ఆవిడ్ని రమ్మని పరమాచార్యులు వారు అనడం ఏమిటి అని తెల్లబోయి వెళ్ళి అడిగారు. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, పీటల మీదే వరకట్నం గురించి మాకు దెబ్బలాట్లు వచ్చాయి, మా అబ్బాయి కోడల్ని మా కోడల్ని ఏలుకోలేదు, ఆ పిల్ల 3 ఏళ్ల నుంచి పుట్టింట్లో ఉంది, మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు, ఆ పిల్ల ఎక్కడుందో కూడా మాకు తెలియదు, 3 ఏళ్ల తర్వాత మేమేదో మా బంధువుల ఇంటికి వచ్చాం, పరమాచార్యులు వారు వస్తున్నారని తీర్థం తీసుకోవడానికి రాత్రి కారు వేసుకుని ఇక్కడికి వచ్చాం. ఈ పిల్ల తల్లి, ఈ పిల్ల కాపరం బాగుపడుతుందేమో పరమాచార్యులు వారికి చెప్పుకుందామని ఆ పిల్లని తీసుకుని ఆవిడ వచ్చింది. వీళ్ళు వస్తున్నారని ఆవిడికి తెలియదు. ఆ పిల్ల తల్లి పిల్లని తీసుకుని వచ్చింది, వీళ్ళు వచ్చారు. అక్కడ వీళ్ళు ఉండరులు చూసుకున్నారు, మాటలు లేవు, మాట్లాడుకోలేదు. ఇది పరమాచార్యుల వారికి ఎలా తెలిసింది? ఆ తల్లి సంకల్పం చేసింది పరమాచార్యుల వారికి చెప్పుకుందామని, ఆయన నోటి వెంట వచ్చిన మాట కాపరాన్ని దిద్దేసింది. నేను చీరలు కూడా తెచ్చుకోలేదు అంది కోడలు, అమ్మా నీకు బొంబాయిలో కొంటాం, ఇది పరమాచార్యుల వారి ఆజ్ఞ, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, మాతో వచ్చేసే బొంబాయి తీసుకెళ్ళిపోతామని తీసుకెళ్ళిపోయారు అంతేవాళ్ళు. వెళ్ళిపోయింది బొంబాయి హాయిగా. ఇలా పరమాచార్యుల వారి జీవితంలో ఎన్ని సంఘటనలు, ఎన్ని సందర్భాలు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి, కేవల పీఠాధిపత్యం కాదు, వారు చేసినటువంటి అనుగ్రహ భాషణాలు, వారు మాట్లాడిన ఒక్కొక్క మాట ఈ దేశంలో కొన్ని కోట్ల మందిని మార్చాయి. అది గురువు అంటే. గురువు అంటే నేను ఆ మాట ఇంత పరమ పవిత్రమైన వేదిక మించి అనొచ్చో అనకూడదో ఎందుకు వచ్చిందా అననే అనను.
కానీ కొన్ని కోట్ల మందిని మార్చగలిగినటువంటి వాడు గురువు. పరమాచార్యుల వారు వేదిక మీద వెళ్ళి కూర్చుంటే ఒక ఊర్లో కొన్ని వేల మంది వచ్చి 100 రూపాయల నోట్ల కట్టల దగ్గర నుంచి, బంగారపు గొలుసుల దగ్గర నుంచి, బంగారు కంచి పీఠాధిపత్యం అంటే ఏమిటో తెలుసా అండి, అమ్మవారికి అభిషేకం చేసి పీఠాధిపతిలా పైకి చూశారు. చూసి అయ్యో ఈ అమ్మవారి గుడిపైన ఉన్న కలశాలకి బంగారు పూత పూస్తే ఎంత బాగుంటుందో, అంత బంగారం రావద్దు అన్నారంతే ఆలయంలో ఉన్న ఆడవాళ్ళందరూ భర్తల వంక చూశారు. భర్తలు వెంటనే చేతి ఉంగరాలు తీసేశారు. ఆడవాళ్ళు ఒకరు గాజు తీసి అక్కడ పెట్టేశారు, ఒకరు మెళ్ళో గొలుసు తీసి అక్కడ పెట్టేశారు. క్షణాల మీద 10 కిలోల బంగారం అయిపోయింది. ఆ మరునాడు బంగారం కలశాలకి పూత అయిపోయింది. ఇలా సంకల్పం చెయ్యడమే, నోటి మెంట మాట అనడమే, మళ్ళీ అంతేలా దానం చేసేసేవారు. సంఘం ఉండేది కాదు అసలు పరమాచార్యుల వారికి. వారు వచ్చి కూర్చుంటే వేదిక నిండిపోయింది బంగారంతో, సొమ్ము కట్టలతోటి నిండిపోతే పరమాచార్యుల వారు వీటన్నిటి వంక చూసి అన్నారు, నేను మీలో ఎవరినైనా 1 రూపాయి తెచ్చి నాకు ఇమ్మని అడిగానా? అడగలేదు. కానీ పేద సన్యాసి కోసం మీ అందరూ ఇన్ని కానుకలు తెచ్చి నాకు ఇచ్చారు, నేను నోరు తెరిచి మిమ్మల్ని అడుగుతాను, నాకు ఒక్కటి ఇవ్వగలరా మీలో ఉన్న ప్రతివారు అని అడిగారు. ఏం కావాలి స్వామి అన్నారు. మీ అందరికీ రోజుకి 24 గంటల సమయం ఉంది కదా, ఈ పేద సన్యాసికి 1-2 నిమిషములు దానం చెయ్యగల ఆసనములలోంచి నేచి నిలబడి మాకు ఉన్న ప్రతి రోజులో 2 నిమిషములు చంద్రశేఖర పరమాచార్యుల వారికి దారదోషేస్తున్నాం అని నాకు దానం చేయండి అన్నారు. అందరూ లేచి 2 నిమిషములు పరమాచార్యుల వారికి దానం చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు మీకు మీది కాదు కదా 2 నిమిషాలు, నాది, అందుకని నేను చెప్పినట్టు మీరు వినియోగించండి. 1-2 నిమిషములు ప్రతిరోజు భగవన్నామము చెప్పుటకు తప్ప వేరొక దానికి ఉపయోగించకండి. మీరు ప్రయాణంలో ఉండండి, కూర్చోండి, నించోండి, ఏం చేస్తుండండి, ఒక్కసారి వాచి చూడండి. 10:10 వరకు ఇవాళ 2 నిమిషాలు నేను చేసిన దానపు సమయాన్ని పరమాచార్యులు వారు చెప్పిన ప్రయోజనానికి వాడుతున్నాను అని. 2 నిమిషాలు భగవన్నామం తప్ప వేరొకటి ఉండకూడదు. అది మీ ఇష్టం, ఏ స్వరూపం కానివ్వండి, ఏ నామం కానివ్వండి. దేర్ ఆర్ నో కాంట్రవర్సీస్. పరమాచార్యుల వారు ఎప్పుడూ కాంట్రవర్సీస్లోకి వెళ్ళలేదు. భగవన్నామం చెప్పుకోండి. ఇన్ని కోట్ల మంది ఈ జాతిలో ఉద్ధరింపబడిపోయి ఉంటారండి ఆ మాటకి. ఎంతమందిని రోజుకి 2 నిమిషాలు భగవన్నామానికి పరమాచార్యులు వారు వెచ్చింపచేశారు. ఇది గురువుల యొక్క స్థితి అంటే, ఇది కాషాయం అంటే. ఇలా పరమాచార్యుల వారు ఎంతమందిని ఉద్ధరించారో మహానుభావుడు. పెళ్ళిళ్ళ దగ్గర నుంచి, ఐశ్వర్యం దగ్గర నుంచి, జ్ఞానబోధ దగ్గర నుంచి, సన్యాస దీక్షల దగ్గర నుంచి ఎంతమందికి ఇన్ని ఇచ్చారో అశిధారావ్రతంగా తన సన్యాస ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ పీఠాధిపత్యాన్ని అంత జాగ్రత్తగా కాపాడుతూ 100 సంవత్సరముల వరకు శతాయుష్కులై పీఠాధిపత్యం అవిచ్ఛిన్నంగా పరంపరాగతంగా కొనసాగాలి కనుక జయేంద్ర సరస్వతి స్వామి వారిని శిష్యుడిగా స్వీకరించి, విజయేంద్ర సరస్వతి స్వామి వారిని శిష్యుడిగా స్వీకరించి నడిచే దేవుడని పేర్గాంచి ఒకే సమయంలో భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, అందులో మనకి విచిత్రం ఏమిటో తెలుసా అండి, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురై, పురి, ద్వారవతి చైవ, సప్తైతే మోక్షదాయక అని 7 మోక్షపురాలు. అందులో 6 ఉత్తర భారతదేశంలో ఉంటే దక్షిణ భారతదేశంలో ఉన్నది 1 కంచి పట్టణమే. అటువంటి కంచి పట్టణంలో ఉన్నటువంటి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి పరమాచార్యుల వారు ఎన్నడూ కూడా 100 సంవత్సరముల జీవితంలో 1 క్షణంలో కూడా తన ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించాల. తాను సన్యాసిగా ఉన్నారు కనుక సన్యాసి ధర్మాన్నే పాటించేవారు. తప్పితే నిన్ను విరిగి మీద పడిపోనివ్వండి. వైద్యులు వచ్చి చూశారు ఆయన శరీరాన్ని. చూసి అంతా చెక్ చేసిన తరువాత ఆ పీఠం వారి వంక చూసి చెప్పబోతున్నారు. చెప్పబోతుంటే పరమాచార్యులు వారు అన్నారు, మీరేం చెప్పబోతున్నారో నేను చెప్తాను, నన్ను 5 నిమిషాలు మాట్లాడినివ్వండి అన్నారు. ఏమిటి స్వామి అన్నారు, నా 2 ఊపిరితిత్తులలో 1 ఊపిరితిత్తి చెడిపోయింది, నాకు లోపల పెద్ద అల్సర్ పుండు పుట్టింది, నేను వేల పట్టున తినను, వేల పట్టున నిద్రపోను, అందుకని నాకు పుండు పుట్టింది, నేను అన్ని రకములైన ఆహార పదార్థములు తినడాన్ని నా శరీరము అంగీకరించదు, వీటితో పాటుగా లోపల ఉండేటటువంటి ప్రేగులు
అపారమైన ఆకలి వేసినప్పుడు ఆహారము తిననటువంటి కారణం చేత మడతలు పడిపోయి, ఈ మడతలు పడిపోయినటువంటి కారణం చేత నా ఉదరపు గోడలలో పోట్లు వస్తూ ఉంటాయి. అందుకని మీరు నేను వేళ పట్టున ఆహారం తినాలని, ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని, ఎక్కువ తిరగకూడదని నాకు చెప్పబోతున్నారు. కానీ అలా చెప్పడానికని ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు నా ధన్యవాదాలు. కానీ నేను సన్యాసిని, నేను కాషాయం కట్టుకున్నవాడిని, నాకు ఈ శరీరం గురించి తాపత్రయం లేదు, ఇది పడిపోవచ్చు కాక, లోపల ఉన్న ఆత్మ నేను, అందుచేత దీని గురించి నేనే వెంపర్లాడిన నాడు, దీని సుఖాన్ని కోరుకున్న నాడు ఇంకా నేను సన్యాసినేమిటి, దీని సుఖంతో నాకు ప్రమేయం లేదు, అందుచేత మీరు చెప్పిన నియమాలు నాకు వర్తించవు. వేళ పట్టున నిద్రపోవడం, ఎక్కువ నిద్రపోతూ ఉండడం, తక్కువ మంచి ఆహారం తీసుకోవడం, మందులు వేసుకోవడం, వీటితో నాకు నిమిత్తం లేదు. చిత్రం ఏమిటో తెలుసా అండి? పరమాచార్యుల వారు మా ఇంటికి భిక్షకొస్తే బాగుండు అనుకునేవాటి ఒక పండితుడు పాపం. కానీ అంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ పరమాచార్యుల వారు చుట్టూ తిరుగుతూ ఉంటారు, మా ఇంటికి వస్తారా పరమాచార్యులు వారు అని వారి దగ్గరికి వెళ్ళడం మానేసి వారు సమీప గ్రామంలోకి వస్తే ఇంట్లో పడుకున్నాడు. పడుకుంటే పరమాచార్యుల వారు రాత్రి 1 గంటకి మేనా వాళ్ళని లేపి శిష్యులు పల్లకీ మోసేవారు. తను నడిచన్నా వెళ్ళేవారు, శిష్యులన్నా పల్లకీలో తీసుకెళ్ళాలి. పల్లకీలో కూర్చుని వారి ఇంటి ముందుకు వెళ్ళి పల్లకీ దింపండి అన్నారు, పల్లకీ పరదాలు పైకెత్తండి అన్నారు. లోపల నిద్రపోతున్నాడు గృహస్థువు, పాపం లేపకండి నిద్రాభంగం అవుతుంది, లేచి వచ్చి నన్ను చూస్తాడు కదా, నేను రావాలని కోరుకుంటున్నాడు. కొన్ని వేల మంది ఆయన రాక కోసం చూస్తున్నారు. ఈ లోపల ఉన్నటువంటి గృహస్థుకి కలొచ్చింది తెల్లవారకట్ట, పరమాచార్యుల వారు మేనాలో తన ఇంటికి వచ్చినట్టు. ఏమిటి ఇలాంటి కలొచ్చిందని చెప్పి మంచం మీద లేచి కూర్చుని సంతోషపడిపోతున్నాడు. బయట ఏవో మాటలు వినపడుతున్నాయి, ఏమిటి మాటలని తలుపు తీశాడు. ఎదురుగుండా మేనాలో పరదా పైకెత్తి పరమాచార్యుల వారి ఇంటి సింహద్వారం వంక చూస్తున్నారు. నా కన్న తండ్రి, నా దైవమా, నువ్వు నడిచొచ్చి నా ఇంటి ముందు కూర్చున్నావా, లోపలికి రాకుండా, పిలిస్తే తప్ప రాకూడదని, సన్యాసికి నియమం ఉందని, పీఠాధిపతివని, అలా ఉండిపోయావా తండ్రి అని వచ్చి సాష్టాంగదండ ప్రణామం చేసి కన్నానంటే నీరు కరిచాడు ఆయన. ఇది పరమాచార్యుల వారి అనుగ్రహం అంటే ఎందరికి స్వప్నములలో సాక్షాత్కరించారో, ఎందరిని ఉద్ధరించారో మహానుభావుడు. వారి నోటి వెంట ఒక్కొక్క మాట వస్తే మహాపండితులకి సైతం అందకుండా పీఠముడులు పడిపోయినటువంటి శ్లోకాలకి వారు ఇలా కంటితో చూసేవారంతే. అలాగని ఎక్కువ మాట్లాడేవారు అనుకుంటున్నారేమో పరమాచార్యుల వారు. అలా మాట్లాడి 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 మాట్లాడడం అలవాటైపోతుందని ప్రయత్నపూర్వకంగా మౌనదీక్షలోకి వెళ్ళిపోయేవారు. అసలు కొన్నాళ్ళు మాట్లాడడమే మాట్లాడేవారు కాదు. ఇంత పెద్ద పీఠం ఉంటే తనంత తానుగా ఎండలు మండిపోతున్న రోజులలో దీక్ష తీసుకుని చిన్న పర్ణశాల కట్టుకుని ఆ పర్ణశాలలో ఉండి తపస్సు చేస్తూ ఉండేవారు. అది పరమాచార్యుల వారంటే శరీరం అంతా మంత్రపూతము చేసుకున్నారు. అందుచేత ఇంతకీ నేను ఈ విషయములను ఇవ్వాలి, ఎందుకు ఆయన గురించి మాట్లాడాలి అని అనుకున్నానంటే, ఒకే కాలమునందు దక్షిణ భారతదేశంలో 4 మహాపురుషులు తిరిగారు. ఒకరు కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, తిరువన్నామలయిలో రమణ మహర్షి, అప్పుడే పాండిచేరిలో సర్ అరబిందో, అక్కడ శృంగగిరి పీఠాధిపతులు ఉగ్ర నృసింహభారతి స్వామివారు. వారు ఎంత గొప్పవారంటే ఉగ్ర నృసింహభారతి కాలినడకన కాశీ 2 మాటలు వెళ్ళి పండితుల దగ్గర బ్రహ్మచారిగా ఉండగా విద్యాభ్యాసం చేసి వచ్చారు, కాలినడకన కాశీ వెళ్ళి. అటువంటి వారు ఎంత చిత్రమో తెలుసా అండి, వారు మధుర మీనాక్షి దేవాలయంలోకి వెళ్ళారు. వెళ్ళి మాకు లోపలికి వెళ్ళి అమ్మవారిని అర్చిస్తామన్నారు. అంటే అర్చకులు అన్నారు, మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఎంత పీఠాధిపతులైనా సరే మీరు బయట నించోండి, మేము అర్చన చేస్తాం మీ పీఠం తరపున అన్నారు. అలాగా అన్నారు. శిష్యుడి చేతిలో కొబ్బరికాయ ఉంది, ఆ కొబ్బరికాయ ఇలా ఇమ్మన్నారు. చేతిలోకి తీసుకుని కుడి చేతిలో పెట్టుకుని అమ్మవారు ఎదురుకుండా కొబ్బరికాయ పెట్టి మంత్రాలు చదివారు. అమ్మవారిలో ఉన్న జీవగల కొబ్బరికాయలోకి వెళ్ళిపోయింది. కొబ్బరికాయ చేత పట్టుకుని విడిది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కొబ్బరికాయ సింహాసనం మీద పెట్టి పూజ చేసేస్తున్నారు. మధుర మీనాక్షి అమ్మవారి విగ్రహం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెలవెలపోయి హడిలిపోయారు అర్చకులు. హడిలిపోయి పరిగెత్తుకుంటూ స్వామివారి విడిదికి పరిగెత్తారు. స్వామి మాది అపరాధం అయిపోయింది, మీరు సాక్షాత్ అమ్మవారి స్వరూపం, మిమ్మల్ని అమ్మవారి పూజ చెయ్యొద్దన్నాం, మీరు వచ్చి లోపల అర్చన చెయ్యండి, అమ్మవారి కలల్ని మళ్ళీ అమ్మవారిలోకి విడిచిపెట్టేయండి మహాప్రభు అన్నారు. అంటే మళ్ళీ వచ్చి ఆ చేతిలో ఉన్న కొబ్బరికాయలోంచి మళ్ళీ అమ్మవారిలో ఉన్న కలల్ని అమ్మవారిలోకి ప్రవేశపెట్టేశారు. అమ్మవారు కూడా ఆవరి మాటలు వినేది,
తెల్లవారి లేచి ఒక్కొక్కసారి చంద్రశేఖర పరమాచార్యుల వారు ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం బయటపడిపోయారు. అప్పుడు మాత్రం ఇంకా తప్పించుకునే అవకాశం లేక చిరునవ్వుతో అంగీకరించవలసి వచ్చింది. లేకపోతే డాంభికంగా బయటపడేవారు కాదు. కంచి కామాక్షి అమ్మవారితో తాను మాట్లాడతానన్న విషయాన్ని ఒక రోజు ప్రసంగవశాత్తు బయటపడ్డారు పరమాచార్యుల వారు. ఆ ఎదురుగుండా ఉన్న శిష్యుడు మంచి గట్టివాడు, వాడు పట్టుకున్నాడు, ఎవరు అమ్మా నిజం చెప్పండి మీరు ఎవరితో మాట్లాడారని. కామాక్షి అమ్మవారితో మీరు మాట్లాడారు నిజమా కాదా? ఒకడు దేహం విడిచిపెట్టిపోయాడు, ఒకడు దేహం మీద మమకారం విడిచిపెట్టిపోతాడన్నావు అన్నా, అన్నది అమ్మవారు అంటున్నారు, ఆ అన్నది కామాక్షి అమ్మవారు అవునా కాదా అంటే ఆనాడు మాత్రం నవ్వుతూ అంగీకరించారు అవును అని. అంతటి స్థితప్రజ్ఞులు, అంతటి మహాపురుషులు, అటువంటి మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు తనంత తానుగా కోరి తీసుకున్న సన్యాసం కాదు, గురువుల దగ్గర కూర్చుని చదువుకున్న చదువు కాదు, తపస్సు చేసి తెచ్చుకున్న ఆత్మస్థితి కాదు. కానీ ఇటువంటి స్థితికి ఎలా రాగలిగారు? ఇది కారణజన్ములంటే, ఇది గురువులంటే. అటువంటి పీఠం కంచి పీఠం, అటువంటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. అందుకని అటువంటి మహాపురుషుడి గురించి నాలుగు మాటలు చెప్పుకుంటే చాలు. అందుకే నేను ఇవాళ సాధారణంగా నా ఉపన్యాసాల్లో నాకుండేటటువంటి బలహీనత ఒక విషయంలోంచి ఇంకో విషయంలోకి వెళ్ళిపోతుంటాను. ఇవాళ నన్ను నేను నియంత్రించుకున్నాను, ఇతర విషయాలు స్పృశించకుండా కేవలం పరమాచార్యుల వారి గురించే మాట్లాడాలని. నేను నియంత్రించుకుంటే అవుతుందా? స్వామి అనుగ్రహం ఉండద్దు? చిత్రం ఏమిటో తెలుసా అండి? అంతటి పరమాచార్యుల వారు ఎంత మాయ చేసేవారంటే అందరి మధ్యలో ఉన్నట్టు ఉండేవారు, మాయమైపోయేవారు. ఎక్కడున్నారు స్వామి అంటే వెతికి 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 వెతికితే ఎక్కడో దొరికేవారు. శ్రీశైలంలో ఒకసారి అలా తప్పించేసుకున్నారు ఆయన, పాలధారలు పంచధారల్లో దొరికారు. ఆయన జపం చేస్తుంటే దగ్గరికి వెళ్ళి పిలవడానికి భయపడ్డారు ఆ రోజుల్లో, అంత అటువంటి జపం చేసేవారు. అట్లాంటి పరమాచార్యుల వారు పీఠంలో ఉండగా వారి ఆరోగ్యం బాగులేదని డాక్టర్ భాస్కర్ గారని డాక్టర్ గారిని తీసుకొచ్చారు. డాక్టర్ గారు అప్పుడే భోజనం చేయడానికి వెళ్ళారు. బాలస్వామి వారు మెడ్రాస్ వెడుతున్నారని అప్పుడే పరమాచార్యుల వారికి వచ్చి నమస్కారం చేస్తే చెయ్యి ఊపి వెళ్ళి రమ్మని ఆశీర్వచనం చేశారు. అందరూ వెళ్ళిపోయారు, ఒక్క సేవకుడు మాత్రం పక్కన ఉన్నాడు. అతన్ని కూడా వెళ్ళి కొద్దిగా మంచినీళ్లు పట్రా అని పంపించేశారు. ఆ సేవకుడు కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఒక్కరే లోపలున్నారు. ఎంత రహస్యం అంటే మళ్ళీ లోపలికి వచ్చేటప్పటికి పరమాచార్యుల వారి శరీరం ఒక్కటే ఉంది. వారు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయే రోజున మాత్రం తన తల్లిగారి చిత్రపటాన్ని తీసుకురమ్మని అడిగారు మహాలక్ష్మమ్మ వారిని. అమ్మగారి చిత్రపటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టండి అన్నారు. అక్కడ పెడితే అమ్మగారి యొక్క చిత్రపటం వంక అదే పనిగా చూశారు. ఎంత సన్యసించనివ్వండి, ఎంత మహాత్ముడు కానివ్వండి, ఈ జాతికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? అమ్మ పేరు చెప్తే మోకరిల్లేరు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి అంతటి వారు ఒకనాడు పండిత పరిషత్తులో ఉండగా పోస్ట్ మ్యాన్ టెలిగ్రామ్ పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే ఏమిటా టెలిగ్రామ్ అని అడిగారు. అడిగితే టెలిగ్రామ్ విప్పి చదివారు. మా అమ్మగారు మరణించారన్న శోకము ప్రకటించకూడదు కనుక ఎంత గంభీరంగా అడిగారంటే, సన్యాసి తల్లి మరణిస్తే సన్యాసి ఏం చెయ్యాలో పండితులారా చెప్పండి అన్నారు. అందరికీ అర్థమైంది పరమాచార్యుల వారి తల్లి శరీరం విడిచిపెట్టారని. చెప్పారు వెంటనే జలపాతం కింద స్నానం చేయడానికి వెళ్ళారు. వెళితే శిష్యులందరూ కూడా వెళ్ళి స్నానం చేశారు. ఏమిటి, ఆత్మస్థితిగతులై సన్యసించి పునర్జన్మని పొందినటువంటి పరమాచార్యుల వారు అమ్మగారి శరీరం విడిచిపెట్టారని తెలిస్తే అంత విచలితులయ్యారు. చిట్ట చివర తాను శరీరం విడిచిపెట్టే రోజున అమ్మగారి చిత్రపటాన్ని తెచ్చుకొని తదేకంగా చూశారు. ఎవ్వరూ పక్కన లేకుండా స్వామి వివేకానందులు కూడా అంతే కదండి, అంత రహస్యంగానూ విడిచిపెట్టారు. ఆఖరికి పంచాంగం తెప్పించుకొని దాని కింద తిథి ముహూర్తాన్ని కూడా అండర్లైన్ చేసి పక్కన ఎవ్వరూ లేకుండా చూసి కపాల భేదనం చేసుకుని ఆ పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందేశారు. అనంతాత్మలో తాను కలిసిపోయారు. అలా పరమాచార్యుల వారు కూడా అంత రహస్యంగానే వెళ్ళిపోయారు. ఇంత చక్రవర్తి స్థితిని పొంది ఇంత పరివారం ఉన్నవారు ఎంత విచిత్రమో చూడండి. ఆ క్షణం వచ్చేసరికి ఏమిటో ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోయారు.
పక్కన ఎవ్వరూ లేకుండా ఉండరు అసలు. అలాంటిది ఒక్క సేవకుడిని కూడా పైకి పంపించేశారు, అతి రహస్యంగా వెళ్ళిపోయారు. అలా పువ్వులా వచ్చారు, పువ్వులా వెళ్ళిపోయారు. ఆయన కారణజన్ముడు అనడానికి ఇంకా ఇంతకన్నా దృష్టాంతం ఏమిటి? భగవానుడు అవతారమూర్తిగా వచ్చి రాక్షస సంహారం చేస్తాడు, కానీ ఒక గురుస్వరూపంగా వచ్చి ఒక గురువు జ్ఞానమే ఇయ్యగలిగిన వాడు, మోక్షమే ఇప్పించగలిగిన వాడు, భౌతికమైన ఐశ్వర్యాన్ని కోరికల్ని తీర్చడం ఒక లెక్క. అందుకే ప్రతి ఇంటిలో ఉండవలసినటువంటి మూర్తులలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి చిత్తరువు ఉండి తీరాలి. ఉండని ఇల్లు ఉండకూడదు. మీ ఇంటి గోడలు, మీ ఇంటి గోడలకి మీరు వేయించుకున్న పెయింటింగ్లు, మీ ఇంటీరియర్ డెకరేషన్లు, అది ఐశ్వర్యం కాదు. ఐశ్వర్యం అంటే ఏదైనా ఉంటే ఏదో తెలుసా అండి? మీ ఇంట్లో ఆదిశంకరాచార్యులు వారి చిత్తరువు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి చిత్తరు ఉంటే మీ ఇంటికి మనవడొచ్చి, తాతగారండి తాతగారండి ఆయన ఎవరండి అని మీరు అడిగితే, ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి గురించి నాలుగు మాటలు చిన్నపిల్లవాడికి మీరు చెప్తే, భావితరాలు కంచి పీఠానికి వెళ్ళి నమస్కరించిన రోజున ఈ జాతి సంస్కృతి నిలబడుతుంది. పరమాచార్యుల వారు ఎక్కడికొచ్చినా పిల్లలందరినీ కూర్చోపెట్టి రామనామం రాయించేవారు, వెండి డాలర్లు ఇచ్చేవారు, బంగారు డాలర్లు ఇస్తుండేవారు. కాబట్టి నేను ఇలాంటి మాటలు చెప్పడానికి కావలసినంతటి స్థితిని పొందినవాడను కానే కాను అని నాకు తెలుసు, కానీ కేవలం ఆర్తితో మాత్రమే ఒక్క మాట చెప్తున్నాను. మనం అటువంటి సంస్కృతిక వారసులు. అందుకే పరమాచార్యుల వారు బహుశా అనుకుని ఉంటారు, ఒరే నిజంగా ఈ ప్రసంగానికి సంబంధించి ఎక్కడ అనౌన్స్మెంట్ లేదు, ఒక కరపత్రం వేయలేదు, ఒక దేవాలయంలో బోర్డు పెట్టలేదు. మొట్టమొదట నేను దొరగారు మాట్లాడుకుంటుండగా ఈ సంకల్పం ఉదయించింది. ఇది ఎక్కడ పెట్టాలనుకున్నాం? మా గోపీ గారి ఇంట్లో అనుకున్నాం ముందు, కానీ వర్షాలు వచ్చాయి, లేకపోతే అక్కడ జరగవలసింది. అది అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి హనుమ జయంతి తిథి నాడు అసుర సంధ్య వేళలో అటువంటి బ్రాహ్మీమూర్తులైనటువంటి రామకృష్ణ పరమహంస ఆశ్రమంలో కాకినాడలో ఓపెన్ ఎయిర్లో నువ్వు పిలవడం ఏమిట్రా, నా గురించి యోగ్యులైన వారందరూ వస్తారు, వచ్చి వింటారు, నువ్వు నిమిత్త మాత్రం నువ్వు చెప్పడం ఏమిట్రా, వచ్చి కూర్చో చాలు, నా గురించి పలకాలని తాపత్రయ పడుతున్నావు కనుక నీలోకి నేనే ప్రవేశించి పలికిస్తానన్నారు పరమాచార్యుల వారు. పలికించారా లేదా? అంటే వారి గురించి నేను చెప్పగలవాడనా? అందుకని నేను అంత గొప్పవాడను కాకపోయినా ఒక్క మాట, ఇది మీ అందరి దగ్గర నేను కోరుకునేటటువంటి ఒక గొప్ప కోరిక అనుకోండి, మీ ఇంటికి వచ్చి నేను అర్థించినటువంటి అభ్యర్థన అనుకోండి, ప్రతి ఇంటిలో ఇంటీరియర్ డెకరేషన్ లో మీరు పెట్టుకునే అన్నిటితో పాటు మరిచిపోకుండా ఒక శంకర భగవత్పాదుల్ని, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతిని, ఒక రామకృష్ణ పరమహంసని, ఒక వివేకానందుణ్ణి, ఇటువంటి వారిని మర్చిపోకండి. ఒక్క ఆరు ఫోటోలు మీరు ఇంట్లో పెట్టండి, వాళ్ళ పని వాళ్ళు చేసేస్తారు. మీరేం చెయ్యక్కర్లేదు. ఒకనాడు మీ అబ్బాయి అడుగుతాడు, ఒకనాడు మీ మనవడు అడుగుతాడు, ఒకనాడు మీ ఇంట్లో పనిచేసే పని మనిషి కూతురు అడుగుతుంది, ఎవరండి వాళ్ళు, రోజు అయ్యగారి స్నానం చేసి అక్కడ నమస్కారం పెడతారు ఎవరండి అంటుంది. అంటే ఆనాడు మీ భార్య, మీ పిల్లలు వారా కంచి పీఠాధిపతులే చంద్రశేఖరేంద్ర సరస్వతి అని మహాపురుషులు అని ఒక్క రెండు మాటలు చెప్పారనుకోండి, ఈ జాతికి కంచి పీఠానికి వెళ్ళడం అలవాటు అవుతుంది, కలకత్తా వెళ్ళడం అలవాటు అవుతుంది, రామకృష్ణ ఆశ్రమానికి వెళ్ళడం అలవాటు అవుతుంది. ఇది అలవాటైన నాడు అది భారతదేశానికి ఐశ్వర్యం, అది మన దేశపు సంస్కృతి. మన దేశపు సంస్కృతి బాహ్యమునందు ఐశ్వర్యము కాదు. అందుకని ఐశ్వర్యముతో పాటుగా ఆ సంస్కృతికి పట్టుకొమ్మగా ఈనాడు నేను చేసినటువంటి ఓ ఈ ఉపన్యాసం చేత రెండు ఇళ్లల్లో పరమాచార్యుల వారి ఫోటో కనపడితే అంతకన్నా నా జీవితానికి ధన్యత వేరొకటి లేదు అని తెలియచేసుకుంటూ, ఇంతటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని నాకిచ్చి ఇంత పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణంలో వీడు శక్తివంతుడో కాడో వీడేం చెప్పగలడని కూడా చూడకుండా బ్రహ్మశ్రీ తిమ్మాజీరావు గారు లాంటి పెద్దలు కూర్చుని అయ్యో చెప్పబోయ్ అని వీడిని భుజం తట్టి ప్రోత్సహించకపోతే, అయ్యో పాపం వీడు పిరికితనంతో చెప్పుకోకుండా భయపడిపోయి వెళ్ళిపోతాడేమోనని భుజం తట్టి నాలుగు మాటలు చెప్పించి నన్ను కృతార్థుణ్ణి చేశారు.
మీ అందరికీ ఈ మాట ఎందుకన్నానంటే, ఎక్కడా అడ్వర్టైజ్మెంట్ లేకపోయినా, ఎక్కడా మేము ఎవరికీ చెప్పకపోయినా, ఇంతమంది వచ్చారంటే నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఇప్పటికీ ఈ జాతికి గురువుల పట్ల, అటువంటి మహాపురుషుల పట్ల నిబద్ధత ఉంది. లేకపోతే ఇంతమంది ఒక చేతకాని వాడు మాట్లాడుతుంటే, ఆడవర్ అయిపోతుంటే, 9 అయిపోతుంటే కూర్చుని వింటున్నారంటే, ఎక్కడైనా ఎవరైనా వినడం లేదంటే అది పాత్ర దోషం తప్ప వింటున్నవాడి దోషం కాదు. అందుకని మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివశివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.